వాస్తవానికి ఇంతమంది దైవాలు ఉన్నారా? ముస్లింలకు ప్రత్యేకంగా దేవము, ఇతరులకు ప్రత్యేకంగా ఉదయం ఉండడం కోసం ఇంతమంది దైవాలు ఉన్నారంటే ఖురాన్ స్పష్టంగా సమాధానం చెప్తుంది. ఖురాన్లో సూర్య బక్రా 163వ వాక్యంలో బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ వ ఇలాహుకుమ్ ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహమాన్ రహీమ్, ఓ మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. సమస్త మానవాళికి దేవుడు ఒకడే ఉన్నాడు, ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు. సోదరులారా, మనం ఎవరినైనా ప్రశ్నిస్తే మనందరినీ పుట్టించిన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, భూమి ఆకాశాలను సృష్టించింది ఎవరు, ఎంతమంది భగవంతుడు ఉన్నారంటే వారు వారి జీవితంలో అనేక మంది దేవాలను ఆరాధించేవారైనప్పటికీ వారంటారు దేవుడు ఒకడేనండి, భగవంతుడు ఒకడే ఉన్నాడండి, ఆ పైవాడు ఒకడేనండి అని చెప్పేసి దేవుడు ఒకడే అన్న సమాధానాన్ని ఇస్తుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రతిరోజు వారి జీవితంలో అనేక దైవాలను ఆరాధిస్తున్నప్పటికీ వారు దేవుడు ఒకడే ఉన్నాడు, పైవాడు ఒకడే ఉన్నాడన్న సమాధానం ఎలా చెప్తున్నారు? ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా నష్టపోయాడు, మోసపోయాడు, మరొక వ్యక్తి తన్ని మోసం చేశాడు. ఈ మోసపోయిన వ్యక్తి నిస్సహాయ స్థితిలో నన్నైతే మోసం చేసావు కానీ ఆ పైన ఉన్నవాడు చూస్తున్నాడు అంటాడు. ఆ పైన ఉన్నవాడని అతను ఏ గ్రంథంలో చదివాడు? ఎవరు అతనికి బోధించారు? ఏ గ్రంథంలో చదవలేదు. మరి ఎలా తెలుసు ఈ మానవులకి పైన ఉన్నవాడు ఒకడు ఉన్నాడని? ఎవరు కూడా కింద ఉన్నవాడు అనరు, పక్కన ఉన్నవాడని అనడు, పైవాడే అని అంటారు. ఎవరు చెప్పారు? ఎలా తెలుసు ఈ మానవులకి ఆ పైవాడనేసి ఒకడే ఉన్నాడని ఎలా తెలుసు అంటే, దీనికి ఖురాన్ గ్రంథం సమాధానం చెప్తుంది. ఖురాన్లో సూర అరాఫ్ 7వ సూర 172వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నారు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రజలకి ఈ విషయాన్ని గుర్తు చేయండి. ఏ విషయము? మేము ఆదాం సంతతి వీపుల నుండి వారి ఆత్మలను తీసి వారికి వారే సాక్షులుగా నిలబెట్టి నేను వారిని ప్రశ్నించాము. ఏమని? అల్లస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువును కానా అని ప్రశ్నించినప్పుడు మానవుల ఆత్మలన్నీ కూడా ముక్తకంఠంగా సమాధానం చెప్పాయి, కాలు బల, నిశ్చయముగా నీవే మా ప్రభు అని. అంటే ఆ రోజు సమావేశపరచబడిన ఆత్మలలో నా ఆత్మ కూడా ఉన్నది, మీ ఆత్మ కూడా ఉన్నది, పుట్టి చనిపోయిన వారి ఆత్మలు ఉన్నాయి, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మలు ఉన్నాయి, పుట్టబోయే వారి ఆత్మలు కూడా ఉన్నాయి. ఆత్మల లోకంలో ఆత్మలందరినీ సమావేశపరిచి నేను మీ ప్రభువును కానా అని సృష్టికర్తన దేవం ప్రశ్నించాడు. మనమందరము సమాధానం చెప్పాము, కాలుబల, నిశ్చయముగా నీవే మా ప్రభు. ఈ ప్రశ్నించడము, జవాబు చెప్పడం అంటే సృష్టికర్తన దేవం మనకి ఒక విషయాన్ని తెలియచేశాడు. దేవుడు తెలియచేసిన విషయము మన మనోమస్తిష్కాలలో అలా భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఆ పైవాడి గురించి మనకు తెలుసు. మనం పుట్టకముందే ఆత్మరూపంలో మనకు ఉన్నప్పుడే దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియచేశాడు. సృష్టికర్తన దేవం తెలియజేస్తున్నాడు సూర్య ఆరాఫ్ 172వ వాక్యంలో, మేము ఈ విధంగా ఎందుకు చేశామంటే రేపు ప్రళయ దినం రోజున మాకు ఈ విషయము తెలియదు అని అనకుండా ఉండడం కోసము. మాకు తెలియదు దేవుడు ఒకడేనని, మాకు తెలియదు పైన ఉన్నవాడు మాత్రమే దేవుడు అని మాకు తెలియదు అని అనకుండా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి పంపించక ముందే దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పడమే కాకుండా మనతో వాగ్దానము కూడా తీసుకున్నాడు, హాలు బల, నిశ్చయముగా నీవే మా ప్రభు అని చెప్పి. అందుకే ప్రతి మానవుడికి ఆ పైన ఉన్నవాడి గురించి తెలుసు.